నేను రామలక్ష్మి, జాతీయ మహిళా పార్లమెంటుకి ప్రభుత్వ సలహాదారుగా ఉన్నాను. అమరావతి పట్టణంలో ప్రప్రథమంగా నేషనల్ విమెన్ పార్లమెంటు జరుపుకోవటం ఫిబ్రవరి 10, 11, 12 తారీఖులో జరుగుతుంది. ఈరోజు సమాజంలో మహిళలు ఎంత అభివృద్ధి చెందినా కూడా చాలా రంగాల్లో ఇంకా వెనుకబడి ఉన్నారు. విద్య కానివ్వండి, హెల్త్ కానివ్వండి, పొలిటికల్గా రాజకీయంగా కానివ్వండి, సామాజికంగా కానివ్వండి, ఆర్థికంగా కానివ్వండి, ఎన్నో ఛాలెంజెస్ మహిళ ఈరోజు ఫేస్ చేస్తుంది. ఆ ఛాలెంజెస్ అన్నిటికి మనం ఈరోజు సమాధానాలు ఇవ్వడానికి, సొల్యూషన్స్ ఇవ్వడానికి, వాటిలన్నిటికీ ఆ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ ఇవ్వడానికి ఒక మనం ఏర్పరచుకున్న జాతీయ వేదిక నేషనల్ విమెన్స్ పార్లమెంట్. దీంట్లో 10,000 మంది మహిళలు అలాగే గర్ల్స్ స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేస్తారు. దే ఆర్ ఫైండింగ్ సొల్యూషన్స్ టు దేర్ ఓన్ ప్రాబ్లమ్స్. హియర్ ఈజ్ అన్ ఆపర్చునిటీ ఫర్ ఎవ్రీ గర్ల్ టు కమ్ అండ్ పార్టిసిపేట్ ఎట్ అమరావతి. ఇఫ్ యూ కెనాట్ పార్టిసిపేట్, దేర్ ఈజ్ అన్ ఆపర్చునిటీ టు పార్టిసిపేట్ ఇన్ దిస్ కాన్ఫరెన్స్ త్రూ వెబ్ స్ట్రీమింగ్. ఐ ఇన్వైట్, ఐ కాల్ అపాన్ ఆల్ ద గర్ల్స్, ఆల్ ద విమెన్ to participate in a big way in this conference, because this conference is for you, is to find solutions to your own problems.